ఈ నెల 13న జరిగే రెండో విడత సర్పంచ్ వార్డ్ మెంబర్ల ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని అనంతపురం జిల్లా కమ్మదూరు మండలం ఎన్నికల రిటర్నింగ్ అధికారి శివారెడ్డి స్పష్టం చేశారు. అనంతపురం జిల్లా కమ్మదూరు మండలంలోని స్థానిక మండల పరిషత్ సమావేశపు భవనంలో తహసీల్దార్ ఈశ్వరయ్య శెట్టి, ఎస్ఏ రాజేష్తో కలిసి ఎన్నికల రిటర్నింగ్ అధికారి శివారెడ్డి ప్రత్యేక మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మండల అధికారులు మాట్లాడుతూ 13న జరిగే పోలింగుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశామని, అదే విధంగా అభ్యర్థులకు గుర్తులు, బ్యాలెట్ పేపర్లపై అవగాహన కల్పించాలని అన్నారు. నిర్ణీత సమయంలో ప్రచారం పూర్తి చేసుకోవాలని బర్లో నిలిచిన అభ్యర్థులకు రాజకీయ పార్టీలకు ఎస్ఏ రాజేష్ సూచించారు. సమావేశంలో ప్రవర్తన నియమావళి గురించి కూడా, ఎన్నికల నియమాలు, ఎన్నికల ప్రవర్తన నియమాల గురించి కూడా తహసీల్దార్ గారు, ఎస్ఏ గారు నేను వివరించడం జరిగింది. ఇంకా 9వ తారీఖు నుంచి 11 వరకు మాత్రమే వాళ్ళకి ప్రచార సమయం ఉంటుంది. 12 ప్రచారం చేయడానికి వీల్లేదు. 17వ తారీఖు పోలింగ్ కౌంటింగ్, అదే రోజే ఉప సర్పంచ్ ఎన్నిక కూడా నిర్వహించబడుతుందని తెలియజేస్తారు. ఉదయం 6:30 నుంచి మధ్యాహ్నం 3:30 వరకు పోలింగ్ పోలింగ్ అయిన తర్వాత బాక్సులన్నీ ఒక చోటికి చేరిన తర్వాత కమ్మదూరు మండలంలో 11వ తేదీ ఉదయం 6:30 నుండి మధ్యాహ్నం 3:30 దాకా ఈ యొక్క ఎలక్షన్లు జరుగుతాయి. అంటే ప్రతి ఒక్క ఓటరు తమ యొక్క ఓటును ఉపయోగించుకుంటారు. ఆ తర్వాత సర్పంచ్కు అనేది పింక్ కలర్ ఓటు ఉంటుంది. ఆ తర్వాత వార్డుకు వైట్ కలర్ ఓటు ఉంటుంది. కాబట్టి ఈ యొక్క బ్యాలెట్ పేపర్ అనేది ఈ యొక్క పింక్ కలర్ని సర్పంచ్కి, వైట్ కలర్ని వార్డుకు ప్రజలు వాడడానికి కోసమే కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయంలో ఏమి ఓటింగ్ టైమింగ్ విషయంలో కానీ, అంటే ఉదయం 6:30 నుండి మధ్యాహ్నం 3:30 దాకా ఈ యొక్క ఎలక్షన్ జరుగుతుందని మరియు వాళ్ళకి గుర్తు కేటాయించిన జరిగిపోయింది. అభ్యర్థులకు వారు చేయవలసిన పనులు చేయబడి పనులు ఎన్నికల నియమాలని వివరించింది. దీనికి సంబంధించి 11వ తారీఖు సాయంత్రం 5 గంటలకు ప్రచారం క్లోజ్ చేసుకోమని మరియు పోలింగ్ రోజు ఉదయం 6:30 నుండి మధ్యాహ్నం 3:30 పోలింగ్ ఉండే కాబట్టి అభ్యర్థులందరూ దానికి సంబంధించి వారి ఏజెంట్లు ఇలాంటి నేర చేతలేని అభ్యర్థుల్ని ఏజెంట్ పెట్టుకోవాల్సిన సూచన జరిగింది. మరియు అంతేకాకుండా ఈ ప్రక్రియలో ప్రతి ఒక్కరు సమయం జరిగింది. ఈ విషయంలో ఎవరైనా సరే అభ్యర్థులు కానీ